సరేనా, వాళ్ళు అక్కడే ఉన్నామని చెప్పు. రైడ్ ఇల్లు లేకుండా దూరం నిలబడతా. విద్యార్థి సుమారు 200 మంది సరస్వతి ప్రజలకు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఒక చదువుకునే విద్యార్థి ఈ విధంగా ఆలోచించడం ఎంతో స్ఫూర్తిదాయకము. ఈ విధంగా నలుగురు ఆలోచించి సమాజానికి మేలు చేయాలని కోరుకుంటూ, కరోనాకు అందరూ సామాజిక దూరం పాటిస్తూ ఈ కరోనా మహమ్మారి నుంచి జయించాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాయచేటి పట్టణంలో శివార ప్రాంతమైనటువంటి సరస్వతి నగర్ మురికివాడలో డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థి భరత్ కుమార్ అనే విద్యార్థి, మాజీ ఎస్ఎఫ్ఐ లీడర్, ఈరోజు ఈ యొక్క కరోనా తీవ్రత నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి దాదాపు 200 కుటుంబాలకు పైగా కూరగాయలన్నీ పంపిణీ చేయడం అనేది చాలా అభినందనీయమని చెప్పేసి సిపిఎం పార్టీ గారు మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా యువత ఈరోజు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి ఈ యొక్క దాతృత్వం చాటుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే ఇలాంటి భరత్ కుమార్ లాంటి యువతను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.